హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చింది మనం శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం మైలారం. సో మనం లాస్ట్ టైం కూడా ఒకసారి మనం వచ్చాం ఇక్కడికి. సో ఈసారి ఏంటంటే ఇక్కడ జాతర జరుపుకుంటున్నారు. సో ఇక్కడ జాతర మహోత్సవం ఎలా ఉంటుందో సో ఒకసారి చూద్దాం, పదండి. ఇక్కడ పెద్దపట్నం వేస్తారన్నట్టు. సో ఆలయ లోపల, సో ఈ గుడికి మనం చెప్పుకున్నట్టు ఇక్కడ పసుపు బండారు రాలుతుంది అన్నట్టు. సో గుడి ఆవరణం చుట్టూ జరుగుతుంది అలా పాడడం. సో నేను ఫస్ట్ వచ్చినప్పుడు నా షర్ట్ మీద కూడా పడింది, చూశాను. సో అప్పుడు నేను నమ్మలేదు, ఏదో పయనించలేదు, పడ్డట్టు ఉందిలే, నా కలర్ పడిపోయింది ఉంటుందిలే అని అనుకున్నా. సెకండ్ టైం వెళ్ళినప్పుడు నా బైక్ని కూడా పైకి తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. పైన పైకి ఎట్టినప్పుడు తర్వాత నేను ఇటు వచ్చేటప్పుడు చూసుకుంటే ఇంటి దగ్గర వచ్చినాక చూశాను. చూసరికి మొత్తం పసుపు బండారు ఉంది, చుక్క చుక్కలుగా పచ్చిది. సో అప్పుడు నిజమే అనిపించింది. సో ఇక్కడ ఇంత మహిమ గల దేవుడు ఉన్నాడు. సో ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ వచ్చి మా కోరికలు నెరవేరాలని భక్తితో భోజనం చేసి స్వామివారికి సమర్పించుకొని పునాలు వేస్తారు. సో మనకు పక్కనే శ్రీ రేణుక ఎల్లమ్మలు ఉంది, అక్కడ కూడా సేమ్ అమ్మవారికి పట్నాలు వేసి అలాగే బోనం సమర్పించుకుంటారు. మా అనే డ్యామ్కి పక్కనే ఉంటుంది, సో కొండపైన. సో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. సో త్వరలోనే ఇక్కడికి కరీంనగర్ టు ఈ మల్లికార్జున స్వామి దేవాలయానికి డైరెక్ట్ బోట్ సౌకర్యం రానున్నట్టుగా గంగుల కమలాకర్ గారు చెప్పారు. సో ఇది చాలా మంచి ఆలోచన. సో అలా ఒకవేళ అధికంగా వస్తే నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. సో ఒకసారి చూడండి. Thank you.
కళాకారులు ఓ కథ చెప్తున్నారు వినండి. బాలకృష్ణ గారు మిగతా చైర్మన్లు వచ్చారు. సో వారిని స్వాగత సత్కారాలతో ఆహ్వానిస్తున్నారు. మల్లన్న గారి మహిమతోని అత్యంత భక్తి శ్రద్ధలతోని నిర్వాహక కమిటీకి సోదరి గౌరవ సర్పంచ్ కమిటీ యొక్క ప్రతి సంఘ సభ్యులకు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి పెద్దలు. కానీ మల్లన్న సాగు ఊకుంటాడా మనసులో వచ్చి ఈయనగా అట్టచ్చిండు విధంగులన్నీ. అది దేవుని మహిమ అంటే మనం తెలవకుంటేనే గొరగొర గుంజుకత్తాడు. ఆయనకి ఇష్టం ఉంటే గట్ల గుంజుకొచ్చిండు మనలో. అలాగే మా నారదాస్ అన్నగారికి కూడా ఆ భాగ్యం కలిగించాడు భగవంతుడు. అలాగే మేయర్ సునీల్ అన్నగారికి, మా ఐలన్న యాదవ్ గారికి, అలాగే సుడా చైర్మన్ జీవన్న గారికి, అలాగే జడ్పిటిసి రవీంద్ర రెడ్డి గారికి, మా హరిశంకర్ అన్న గారికి, కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మానకొండ్రు జడ్పిటిసి తమ్ముడు శేఖర్ గౌడ్ గారికి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తిరుపతన్న గారికి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా సుధాకర్ అన్నకు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి అనిత అంజనేల్ గారికి, అన్ని కుల సంఘ పెద్దలకు, అన్ని కులాలు సంపండ సకల కులాలకు శిరసు వంచి అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో వచ్చి మీరందరు కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నందుకు మా సోదరి మనందరూ కూడా దండాలు ధన్యవాదాలు. ఎమ్మెల్యే అయినా ఈయనకి వచ్చినాడు మొత్తం దుమ్మే తెల్ల బట్టలు వేసుకుని వచ్చినాడు. అది లోప ఈయనకి వచ్చే వరకు అలా ఎమ్మెల్యే అన్న ఉండడం చూస్తున్నారు నన్ను. అంత దుమ్మే ఉండదు నా మీద. అంటే గట్లాంటి తన నుంచి ఇలా భగవంతుడు స్వచ్ఛమైనటువంటి దేవుడు ఎవరితో ఏం చేయించుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి మీ కాళ్ళకు మట్టంటకుండా ఆ భగవంతుడు ఇక్కడ తొవ్వయించుకున్న సంగతి కూడా మీ అందరికి కూడా మరి మాకు ఆ భగవంతుడికి అరవడి వేసే భాగ్యం కల్పించిండు. ఈ గుడి కూడా ఇంత అత్యంత అభివృద్ధి జరిగింది. ఊరికి పోయినా కూడా అందరికి ముఖాలకు మాస్కులు కట్టుకున్నారు కానీ ఇక్కడ కట్టుకోలే ఎందుకు మన నొసటి మీద పసుపు బండారున్నారు కాబట్టి ఏ కరోనా సైతాన్ని కూడా మన దగ్గరికి రాకుండా మల్లన్న సాగు చూసుకుంటాడని చెప్పేసి మనం అందరం కూడా ధైర్యంగా ఉన్నాం. అందరి నెత్తి మీద దేవుడు చల్లంగా చూడాలని ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ అయితే అవసరం ఉన్నదని నేను గతంలో కూడా చెప్పడం జరిగినది. నా వంతు మీద నుంచి నేను ఒక 20 లక్షలు పెడతాను. అలాగే మా గంగలన్న కూడా ఒక 25 లక్షల రూపాయలతో. అంటే ఈ మల్లన్న స్వామికి ఎక్కడ పేదోళ్ళు అయితే ఎక్కడైతే లగ్గాలు చేసుకోవడానికి ఇబ్బంది పడతారో ఇక్కడ అందరు లగ్గాలు చేసుకునే విధంగా పేదోళ్ళు వచ్చి ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా లగ్గాలు చేసుకొని పోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ చేస్తా ఉన్నాం. ఈ నిండు సభలో మా సుడా చైర్మన్ ఇక్కడే ఉన్నాడు. మీరేం నారాజు కావాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ పోల్ట్రీ ఫామ్ అనేది ఉండదు. చైర్మన్ ఇక్కడే ఉన్నాడు. మా అన్నను బదనాం చేసిండు. ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు, ఎవడన్నా పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఎందుకంటే గుడి ఉన్నది. ఈ దేవుని దగ్గర అగరబత్తిల వాసన ఉండాలి తప్ప ఇంకొక వాసన ఈ చుట్టూ పరిసరాల్లో కూడా. మీ అందరికీ ఈరోజు ఈ మంచి శుభకార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలందరికీ పేరు పేరున మీ అందరికీ శరణార్థులు, గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు అన్న శాసనసభ్యులు రసమ బాలకృష్ణ గారికి, వేగంచిన గౌరవ పెద్దలు, ఎమ్మెల్సీ గారు నారదాస్ లక్ష్మణరావు గారు, సుడా చైర్మన్ గారు, జీవి గారు, గౌరవ మేయర్ సునీల్రావు గారికి, మీ ఊరు పెట్టిన బిడ్డ మా దగ్గర కార్పొరేటర్ మా తోట రావణ గారికి,
మా డిప్యూటీ హరిశంకర్ గారికి మా సోదరుడు కోటి గారికి మరి ఇక్కడ తీసిన సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ చాలా యాదవ పెద్దలు చాలా మంది ఉన్నారు మేము కూడా ముందుకు కాపే మీకు మాకు సుదరిక ఉన్నది మరణ దేవునికి మాకు సుదరిక ఉన్నది మరణ దేవునికి ఐదుగురు భార్యలు అవునా కదా कंप्यूटर सेल फोन वा कथल वेनाई कथल वेना कथल वेनाई मरण देव की ईदूर भार्य अंदर आम कापा अंक का पटा मेरे मेवड़ा उपर मरण पटा मेडल उतम उ पद्मावती उ रत्नांगी उ मरी भ्रमरंपर उ मल्ल देव की ईदूर भार्य मैं मनवा तपड़ी ईदूर भार्य कापड़े कापड़े मल्ल देव मैलारं ग्राम गन्नेवरम मंडलम जिला करीमनगर रोजु मैलारं मल्लिकार्जुन स्वामी टेंपल चेयरमैन वराल परशुराम पेर रोजु मैलारं मल्लिकार्जुन स्वामी जातर अंटे वैभवंगा जरिगिंदी अंदर तेलंगाणा राष्ट्र मंत्रिवर्यु गंगल कमलाकर अन्नगार आनकोंडूर शासन सभ्यु रसमय बालकृष्ण अन्नगार अदे विधंगा चेयरमैन गारु मेयर गारु नरदास लक्ष्मण राव गारु चाला इंका जेडीपीसी मडुगु रवींद्र अन्नगार कांग्रेस पार्टी मंडल पेरेंट रवींद्र अन्नगार मल्लिकार्जुन स्वामी आलयं वद्दकु अन्नगार रावडं जरिगिंदी मंत्रिवर्यु इवल्ल चाला गोप्पगा मैलारं ग्रामं मुर्चिपोयिंदी मल्लिकार्जुन स्वामी दिगिवच्चिनटुवंटि पंडग वातावरण जरिगिंदी अन्नगारु कूडा चाला हापी न्यूज चेप्पिंडु कोल्ल फारम अनेदी बंद चेस्तारनी बंद चेयिस्तामनि चेप्पि मंत्रिवर्युलु एम्मेल्ये गारु चेप्पडं जरिगिंदी रानुन्न ओक 15 नेल रोजुल्लो ओक बोटिंग कूडा करीमनगर नुंडि मेमु ए कल अयिते अंटुन्नामो ఆ కళ కూడా అన్నగారి వల్ల మా కళ నెరవేర్చే ముచ్చట కూడా చెప్పడం జరిగింది ఒక నెల రెండు నెలల్లో ఒక స్టీమర్ బోటింగ్ అనేది రెన్నగర్ నుండి టెంపుల్ వరకు చేస్తా అని చెప్పి కూడా అన్నగారు చెప్పడం జరిగింది ఆ మైలారం గ్రామం మల్లికార్జున స్వామి అంటే కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి స్థానంగా మైలారం గ్రామం జరగబోతుంది కాబట్టి భగవంతుని ఆశీస్సులతోటి రానున్న రోజుల్లో టూరిజం కింద కూడా అడ్డట్ అయితే అసలు గాని మండలం గాని జిల్లా కరీంనగర్ గాని అలా గొప్పగా మర్చిపోతుందని అందరికీ మనవి చేస్తున్నాను యాత్ర సక్సెస్ చేసినందుకు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను జై మల్లికార్జున స్వామి నా పేరు తోటరాములు నది నేను పుట్టి పెరిగింది మైలారం కాకపోతే ఉంటున్నది కరీంనగర్లో ఇప్పుడు ప్రస్తుతం నేను కరీంనగర్ నగరపాలక సంస్థలో 12 డివిజన్ కార్పొరేటర్గా ఉంటున్నాను నిజంగా ఈ మైలారం మల్లికార్జున స్వామి ఎంత చక్కగా ఉత్సవం జరుగుతున్నాయి అంటే ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి సంవత్సరం ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి కొన్ని సంవత్సరాల వరకు మేము కోరెల్లి మల్లన్న దేవుని కంటే ఇంకెక్కువ ఇక్కడ జాతర అయ్యేటట్టుగా అగుపడుతుంది దానికి ఈ రోజు ముఖ్య అతిథులుగా గౌరవ ఈ జాతరకు వచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రి వారిలు మా ప్రియతమ నేత గంగుల కమలాకర్ అన్న గారు అలాగే స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ అలాగే ఆ మేయర్ గౌరవ వై సునీల్ రావు గారు అదే విధంగా సూడా చైర్మన్ జీవి రామకృష్ణరావు గారు అలాగే నారదాస్ లక్ష్మణరావు గారు ఎట్పీ చైర్మన్ ఈ విధంగా మా కార్ తోటి కార్పొరేటర్లు కూడా ఈ రోజు మన మల్లన్న దేవుని కళ్యాణోత్సవానికి జాతరకు వచ్చేసినారండి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారికి నమస్కారాలు తెలియజేస్తూ అలా నిజంగా ఇది ఒక పునరావృతంగా లెక్కించవచ్చు ఇంత మంచి మాయగల మల్లన్న ఇక్కడ ఉంటే వాస్తవంగా తెల్లవారు కూడా బంగార పసుపు పడుతది ఇక్కడ ఈ ఒక దేవుని మహిమ ఏ కష్టం వచ్చినా భగవంతుడు నా కష్టాన్ని తీర్చు స్వామి అని మల్లన్న వేడుకుంటే ఖచ్చితంగా ఈ స్వామివారు అన్ని విధాలుగా మంచి చేసినటువంటి మల్లన్న దేవుడు ఈ జాతరకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాది మైలారం గ్రామం ఇక్కడ వెలిసినటువంటి మల్లన్న దేవునికి మహిమ ఉన్నది ఆ మహిమ ఏంటంటే ఇక్కడ పచ్చి పసుపు రాలుతుంది సట్టేడు వారాలు అంటారు సట్టేడు వారాలలో పచ్చి పసుపు రాలుతుంది ఇది నిజంగా ఒక అద్భుతం ఒక మహిమ ఇది ఎవరు నమ్మారు చెప్తే చాలా మంది మేము చెప్తే ఇది ఏదో లేదో చెప్తున్నారు ఇలా ఆలయ అభివృద్ధి కోసం ఇట్లా చెప్తున్నారు అన్నట్టుగా చాలా మంది మాట్లాడారు వచ్చిన వారు ముక్కున వేలేసుకున్న విధంగా ఈ మహిమ చూసి అందరూ ఆశ్చర్యచకితులై వాళ్ళ ఫ్యామిలీ తోటి వచ్చి వాళ్ళ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన వెలిసినటువంటి మన మైలారం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి ఖ్యాతి అంటే పెరుగుతుంది మన మల్లన్న స్వామిది ఖ్యాతి పెరుగుతున్నటువంటి దీని ఇంకా మెయిన్గా ఏంటంటే ఈ పచ్చని చెట్లు ప్రకృతి ఇంకా గుట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి మానేరు జలాశయం చూడడానికి చూపాలని ఆకర్షించుకుంటుంది ప్లస్ ఏంటంటే ఈ ప్రకృతి రమణీయత అందరిని ఆకర్షించబడి ఇక్కడ మల్లన్న పట్టణాలు వేసుకోవడం అంటే బోనాలు చేసుకోవడం వనభోజనాలు లాంటివి చేసుకోవడం ఇవన్నీ బాగా జరుగుతాయండి ఇక్కడ అయితే ఏంటంటే ఇలాంటి ఆలయాలను మీరు వెరిలో తీసుకొస్తున్నందుకు సాయి మీడియా వర్క్స్ వారికి ధన్యవాదాలు ఎందుకంటే ఒక తెలియని చెప్పలేము ఏ పుట్టలే పాముందన్న విధంగా మా మైలారంకి ఇలాంటి ప్రాముఖ్యత మహిమ ఉందని మీ ద్వారా అందరికీ మీ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా
ఇలాంటి ఒక మహిమ ఉందని మేము చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ జాతర బ్రహ్మాండంగా జరుగుతుందండి, ప్రతి సంవత్సరం జరుగుతుంది, వేలాదిగా భక్తులు తరలి వస్తారు. మన దీని మహిమను చూడడానికి కూడా మన రాష్ట్ర మంత్రి వేరులు శ్రీ గంగల కమలాకర్ గారు, మన స్థానిక శాసనసభ్యులు రసమయ బాలకిషన్ గారు, మరి సూడా చైర్మన్ జీవి రామకృష్ణారావు గారు, కరీంనగర్ మేయర్ గారు, మరి ఇతర కార్పొరేటర్లు తదితరులు మా ఆలయ మహిమ తెలుసుకొని ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారు. వారి కోరిన కోరికలు తీరాలని అందరి మనసులు ఆహ్లాదంగా ఉండి అందరు ప్రతి ఒక్కరు అభివృద్ధి పథంలో నడవాలని, ఇలా ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మల్లారం మల్లికార్జున స్వామి. ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సాయి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.